ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. కాలేజ్ డేస్ సాంగ్స్ మా చిన్నారులు పాడుతున్నారు. ఇవాళ ఎపిసోడ్ లో థర్డ్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి యశ్వగ్ని ఖా. ఇందాక అందరిని అడుగుతున్నట్టుగానే కాలేజ్, వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ అండ్ ఇమాజినేషన్? సుంద మేడం లాంటి ఒక ఫ్రెండ్, చంద్రబోస్ సార్ లాంటి ఒక గైడ్ లాగా ఉండాలి, అండ్ విజయ్ ప్రకాష్ సార్ లాంటి జోక్స్ వేసే ఒక ఫ్రెండ్ ఉన్నారు. సునీత గారు లాంటి ఫ్రెండ్ అంటే, సునీత గారి గురించి నీకేం తెలుసు అని సునీత గారి లాగా ఒక ఫ్రెండ్ కావాలంటున్నావు? సునీత మ్యామ్ ఒక సునీత మనస్కురాలు. మనస్కురాలా? సునీత మ్యామ్ ఒక సునీత మనస్కురాలు అంతే నన్ను అన్నది. సునీత మనస్కురాలు, నీకు ఫ్రెండ్ కావాలి, ఐఎమ్ యువర్ ఫ్రెండ్ టు. అలాంటి అవసరం లేదు, నన్ను కూడా నీ ఫ్రెండ్ అనుకో. ఇప్పుడు చంద్రబోస్ గారు, మీలాంటి ఒక గైడ్ ఉండాలంట, మీలాంటి ఒక గైడ్ కాలేజ్ లో, మీలాంటి ఒక గైడ్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తను. తప్పకుండా. అంటే గైడ్ లాగా తను భావించింది అంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. తను పాడినప్పుడు కానీ, మిగతా వాళ్ళు పాడినప్పుడు కానీ చెప్పే మాటలు కావచ్చు, ప్రోత్సాహకరమైన ఒక కొన్ని వాక్యాలు కావచ్చు, తప్పకుండా నీకు మనసులో ఉండే ఉంటుంది. తప్పకుండా గైడ్ లాగా నీకు వ్యవహరిస్తాను. కాకపోతే నేను కాలేజీలో ఒక తమాషా అల్లరి చేసేవాడిని. నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్న నాకు గుర్తొచ్చింది, తమాషా అల్లరి అంటే కాలేజీలో అల్లరి కూడా పాటలతోనే చేసేవాడిని. అది ఎలా అంటే, బాగా పాడేవాడిని కాబట్టి నన్ను అందరూ పుట్టినరోజుకు పిలిచేవాళ్ళు. అయితే పుట్టినరోజు పాట ఒకటే రాసేవాడిని నేను, ఒకటే ఉంటుంది నా దగ్గర పాట. ఇప్పుడు చరణ్ గారు పుట్టినరోజుకు పిలిస్తే అందులో పాడేవాడిని, మా కోసం పుట్టాడు మా చరణ్ అన్న, చిరునవ్వులు పంచాడు ఈ రోజున అని పాడేస్తాం. మిగతా అంతా మళ్ళీ మామూలుగానే ఉంటుంది. సునీత గారు లాంటి పేరు పిలిస్తే, మా కోసం పుట్టింది మా సునీతక్క, చిరునవ్వులు పంచింది ఎంచక్క. విజయ్ ప్రకాష్ గారు జోక్స్ వేసే లాంటి ఒక ఫ్రెండ్. యశ్వగ్నిక, నీకెన్ని జోక్స్ కావాలో నేను చెప్తాను, ముందు ఒక టీచర్ బొమ్మ. ఓకే, ఏ పాట పాడబోతున్నావు? నేను పాడబోయే పాట బోడి చదువులు వేస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బోడి చదువులు వేస్ట్, నీ బుర్రంతా భోంచేస్తూ ఆడి చూడు క్రికెట్, టెండూల్కర్ అయ్యేటట్టు. అరే బోడి చదువులు వేస్ట్, నీ బుర్రంతా భోంచేస్తూ ఆడి చూడు క్రికెట్, టెండూల్కర్ అయ్యేటట్టు. ఒక్క పోసు కొట్టు లక్షలు వచ్చి పడేటట్టు, అడిడాస్ బూట్లు తొడగవ నీకు 6 కోట్లు. ఎంత చదివితే సంపాదిస్తావు అంత పెద్ద అంతస్తు, ఓర్ ఇన్నోసెంట్ స్టూడెంట్. బోడి చదువులు వేస్ట్, నీ బుర్రంతా భూంచేస్తూ ఆడి చూడు క్రికెట్, టెండూల్కర్ అయ్యేటట్టు. చినుకెంతైనా తడుస్తుందని జుట్టు, తారడారి గోలెందుకు రాకో దారి ఒడ్డు నుండూ. వీరప్పన్ కొట్టేసుంటాడు అశోకుడెప్పుడో నాటిన చెట్లు, పాతడేట్లు పట్టి వేస్తూ అసలేంటి కుస్తీ పట్లు. ఐక్యూ అంటే అర్థం తెలుసా, అది తెలివికి తొలి మెట్టు, ఆడే పాడే ఏడును దానికి పెట్టకు తాకట్టు. వేస్ట్, నీ బుర్రంతా భూంచేస్తూ ఆడి చూడు క్రికెట్, టెండూల్కర్ అయ్యేటట్టు. ముందే తెలుసు క్వశ్చన్ పేపర్ గుట్టు, లోక జ్ఞానం
తాగిన వాడే కోచింగ్ సెంటర్ పెట్టు బాబా. మార్కుల కోసం ఏడవ లేదుర ఎదిగిన ఏ సైంటిస్ట్ గుర్తు పట్టరా ఏ రంగంలో ఉందో నీ ఇంట్రెస్ట్. నీకు కూడా ఉండే ఉంటుంది ఏదో ఒక టాలెంట్. నీకు నువ్వు బాస్ అవ్వాలంటే దాన్ని బయట పెట్టు. రేసు హార్స్ మై లైఫ్ ను గెలిచే పరుగు మొదలు పెట్టు. ఒరి ఇన్నోసెంట్ స్టూడెంట్ బోర్డు చదువులు వేస్ట్ నీ బుర్రంతా పూంచేస్తూ ఆడి చూడు క్రికెట్ టెండూల్కర్ అయ్యేటట్టు. బోడి చదువులు వేస్ట్ అట, ఏమనుకుంటారు మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. బాగా పాడవు నాన్న, నీ స్టైల్లో నువ్వు చాలా బాగా పాడావు. లాస్ట్ లో ఓన్లీ రేస్ హార్స్ వై లైఫ్ గెలిచే పరుగు మొదలు పెట్టు ఉంది కదా, కంప్లీట్ గా ఆఫ్ స్కేల్ ఉంది అది, అంటే నోట్ టచ్ అవ్వలేదు. అక్కడ నుంచి కొంచెం ఆఫ్ స్కేల్ పాడావు, బట్ ఎంత అద్భుతమైన సాహిత్యం. కాలేజ్ లో కూడా బోడి చదువులు వేస్ట్ నీ బుర్రంతా భోన్ చేస్తూ అని స్టార్ట్ చేసిన కూడా ఆ ఎక్స్ట్రా బోర్డు చదువులు ఏంటి అనేది చెప్పారు సీతారాం శాస్త్రి గారు. కావాల్సినంత చదువుకో, ఇది వద్దు అది వద్దు అది వద్దు ఇట్లా కదా ఉండాలి. బా ఎంత బాగుందో, చాలా మంచి పాట వినిపించావు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి పాటలు కాలేజ్ లో వినాల్సినటువంటి పాటలు నువ్వు పాడి వినిపించు మీ కాలేజ్ మేట్స్ కి. ఓకే ఓకే మ్యామ్. యశ్వగ్నిక చాలా చాలా బాగా పాడావమ్మా. ప్రతిసారి వచ్చినప్పుడు ఓ ఇన్నోసెంట్ స్టూడెంట్ అని వేరే గొంతులో ఉన్నావా? అవును సార్. కానీ నువ్వు కొంచెం మొదటి రెండు సార్లు కొంచెం ఎక్కువ అయింది అనిపించింది, కానీ ప్రతి వాక్యం కూడా అత్యద్భుతంగా రాశారు, అత్యద్భుతంగా పాడేవు నువ్వు. ఇది సాహిత్యానికి స్వరాలు సమకూర్చారు. ముందు సాహిత్యం రాసిన తర్వాత మణిగారు స్వరాలు సమకూర్చిన పాట తెలుస్తుంది, ఆ కొలతలన్నీ తెలుస్తున్నాయి, చాలా ఒక అందంగా ఉంటుంది. ముందు సాహిత్యానికి పెద్దపీట వేసిన పాట ఇది, చాలా చాలా ఒక ఎంతో గొప్ప భావంతో రాశారు. ఇదంతా విన్న తర్వాత నాకు ఒక కొటేషన్ గుర్తొచ్చింది, మార్క్ ట్వెయిన్ అని చెప్పేసి అమెరికన్ సాహిత్య నిర్మాత, ఆయన ఏమన్నారంటే, ఐ హావ్ నెవర్ లెట్ మై స్కూలింగ్ ఇంటర్ఫియర్ విత్ మై ఎడ్యుకేషన్ అన్నారు. అంటే నా పాఠశాల నా చదువు విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోలేదు అన్నారు మార్క్ ట్వెయిన్ అని చెప్పి. చాలా గొప్ప రచయిత ఈ పాటకు అంతటికీ. అది విన్న తర్వాత ఒక్క వాక్యంలో చెప్పాలంటే అలా చెప్పొచ్చు అన్నమాట, అంత గొప్పగా ప్రతి వాక్యం కూడా రసాత్మకంగా రాశారు, అర్థవంతంగా రాశారు, మనల్ని ఆలోచింపచేసేలాగా రాశారు శాస్త్రి గారు. శాస్త్రి గారికి మనస్ఫూర్తిగా మన నమస్కారాలు ప్రణామాలు. సరేనా? ఆన్ ఎ సీరియస్ నోట్, పిల్లలందరికీ చెప్పాలంటే, మీరు ఇప్పుడు స్కూల్, యు ఆర్ లివింగ్ యువర్ స్కూల్ డేస్, వెన్ యూ యాక్చువల్లీ కమ్ టు కాలేజ్ నో ఇట్స్ గోన్ బి అ బ్యూటిఫుల్ వరల్డ్. అదొక ఎక్స్ట్రాడినరీ టైం ఉంటుంది. సో జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ ఇయర్స్ యూ విల్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ కాలేజ్. అంటే ఆ కాలేజ్ అనేది చాలా ఒక ఇంపార్టెంట్ టైమ్ ఆఫ్ యువర్ లైఫ్, బికాస్ లైఫ్ ఈస్ డిసైడింగ్ సంథింగ్స్ అండ్ యు ఆర్ డిసైడింగ్ సంథింగ్స్, ఎవ్రీథింగ్ గోస్ ప్యారలల్ అండ్ అట్ వన్ పాయింట్ యుల్ రియలైజ్ the purpose and then the journey begins. So chala bond undi, so chala ba padavu. Thank you so much. I'm sure by the time you all reach college musically also you all would have excelled. Chala baga practice chesi you'll all be the rock stars in your college. All the best. Thank you so much. Well done, beautiful performance. Thank you so much sir. All the best.